నిన్నటి దాకా ఆయన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. కరుడు గట్టిన నేరస్తులు, ఇల్లు కొల్లగొట్టే దొంగలను పట్టుకునే బాధ్యతలు ఆయనవి. ఆయన చేతుల మీదుగా ఎన్నో 379 సెక్షన్లు నమోదయ్యాయి. ఆయన లాఠి ఎందరినో తట్టింది, ఆయన టోపీ ఎందరికో ధీటుగా నిలిచింది. అది మొన్నటిదాకా. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఒంటిపై ఉండాల్సిన యూనిఫామ్ ఊడింది. ఇంట్లో ఉండాల్సిన ఆయన ఊచలు లెక్క పెడుతున్నాడు. 379లే మోజుగా సెక్షన్లు నమోదు చేసిన ఆయనకు ఆ 379 కటకటాల వెనక్కు నెట్టింది. నెల్లూరు జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నంబర్ 379/2017 లో నిందితుడు ఆయన. ఈజ్ ద శేషరావు. కాకర్ల శేషారావు 2004 బ్యాచ్ కి చెందిన సబ్ ఇన్స్పెక్టర్. ఎస్ఐగా పోలీస్ శాఖలో వచ్చి పలు చోట్ల పనిచేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సిఐగా ప్రమోట్ అయ్యారు. ప్రధాన పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఎత్తు నిక్కచ్చిగా 6 అడుగులు. ఎంత ఎత్తుగా ఉన్నారో అంతే ఎత్తుగా ఆలోచిస్తారు. చూడ్డానికి మాత్రం చాలా అమాయకంగా అపర భగీరథుడిగా కనిపిస్తుంటారు. మొన్నటిదాకా నిజమే అనుకున్నారు అందరూ. పాపం పండే గడియలు తలుపు తట్టడంతో అమాయకం పోయి ముదురుతనం బయటపడింది. మొన్నటిదాకా కేడీలను పట్టుకుంది, ఆ కేడీయే అన్నది భూతద్దంలో చూపెట్టింది. శేషారావు మొన్నటిదాకా గుంటూరు రూరల్ జిల్లా సిసిఎస్ లో సిఐగా పనిచేస్తున్నారు. దొంగలను దోపిడీదారులను పట్టుకోవడంలో చాలా పెద్ద బాధ్యత గల స్థానం ఆయనది. అదే కోణంలో చాలా మంది దొంగలను పట్టుకుని వారిని ముసుగులు వేశారు. శేషారావు వెనుక ముసుగు దొంగలను పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు ఆ ముసుగు ఆయనే వేసుకున్నారు. అడ్డదారిలో ఆలోచన చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఏదైతే కాకి దుస్తులు ఆయన హుందాతనాన్ని చూపెట్టాయో అదే కాకి దుస్తులు ఆయన చేసిన తప్పును ఎత్తి చూపాయి. పిహెచ్డి రామకృష్ణ, ఈ పేరు నిజంగా చాలా మంది అవినీతి కాకిల్లో గుబులు పెట్టిస్తుంది. రామకృష్ణ ఐపీఎస్, ఈయన ఏ జిల్లాలో బాధ్యతలు చేపడితే ఆ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నిక్కచ్చితమైన విధి నిర్వహణ, ముక్కు సూటిగా వెళ్లే మొండితనం ఆయనకే చెందింది. ముందు ఇల్లు చెక్కబెడితే తర్వాత ఊరును చెక్కబెట్టచ్చు అన్న సిద్ధాంతం ఆయనది. ఇంకేముంది, ఇలాంటి ఆఫీసర్ చేతిలో పడింది ఈ కాకి కేడితనం. ఆగమేఘాల మీద దస్త్రాలు తయారయ్యాయి. ఫిర్యాదిదారులు చెబుతుంది నిజమో అబద్దమో అన్నది లోతైన విచారణలు జరిగాయి. పక్కా ఆధారాలు తెప్పించాయి. పాయింట్ బ్లాక్ లో క్రైమ్ నంబర్ సెలెక్ట్ చేసి అదే క్రైమ్ లో బోన్ లో నిల్చోబెట్టాయి. మాయమాటలు, మోసం చేసే నైజాలు, ఇలా ఒకదానికొకటి అంతా క్యూ కట్టాయి. మొత్తానికి కలిపి ఊసలు లెక్క పెట్టించాయి. '2017 క్రైమ్ నెంబర్గా గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, రమణయ్య నాయుడికి గుంటూరు పట్టణానికి చెందిన పాల్వాయి లక్ష్మీ ప్రసన్నలక్ష్మి ఎలియాస్ గడ్డం ప్రసన్నలక్ష్మి మరియు కాకర్ల శేషారావు, పాల్వాయి మౌనిక, పాల్వాయి హరికృష్ణ, పాల్వాయి గురవయ్య ఇంకా మరియు ఒక 5 మంది, మొత్తం 10 మంది కలిసి తనను మోసం చేసినట్లు. అది ఏ విధంగా మోసం చేశారంటే, ఫస్ట్ తనకు గుంటూరు జిల్లాలో ఒక సైట్ ను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి బ్యాంక్ ద్వారా డబ్బులు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకున్నట్టు, అదేవిధంగా ఆ యొక్క సైట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండినట్టు, మరియు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ లో ఇతనికి ఒక పదవి ఇప్పిస్తానని చెప్పేసి దానికి కొంత అమౌంట్ తీసుకున్నట్టు, అదేవిధంగా ఈ రమణయ్య నాయుడుకు తెలిసిన వాళ్ళకి భారత రత్న, అదేవిధంగా ఇలాంటి ఒకటి ఇప్పిస్తానని చెప్పి డాక్టర్ గారికి ఇప్పిస్తానని చెప్పేసి కొంత డబ్బులు తీసుకున్నట్లుగా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క ఈరోజు మా ఎస్ఐ గారు గూడూరు వన్ టౌన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు మార్నింగ్ గుంటూరు వెళ్లి అక్కడి నుంచి ఒక 5 మంది ముద్దాయిల్ని పట్టుకురావడం జరిగింది. వాళ్ళని కోర్టులో రిమాండ్ పెడతాం. ఉన్న కాకి దుస్తులు కాస్త తాత్కాలికంగా ఊడాయి. రావాల్సిన పోలీస్ జీపు మారి వేరేదేదో వచ్చింది. వెళ్లాల్సిన ఇంటికి కాకుండా శ్రీకృష్ణుడి జన్మస్థానానికి తీసుకువెళ్ళింది. న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉండి అన్యాయం చేయాలన్న ఆలోచన మొదటి తప్పు. అడ్డదారులో ఆలోచనలు చేయొద్దు అంటూ సూచించే అధికారి ఆ తరహాలో ఆలోచన చేయడం మరో తప్పు. కూటి కోసం కోటి తిప్పులు అన్నది నిజమే. కోట్ల కోసం కూటిని పోగొట్టుకోవడం మాత్రం ఈయన విషయంలో నిజం.